కొత్త ఏడాదికి అద్భుతంగా స్వాగతం పలికింది ఇస్రో. చంద్రయాన్ 3, ఆదిత్య, ఎల్వన్ లాంటి ప్రతిష్టాత్మక మిషన్లను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష సంస్థ 2023 ఏడాదిని ఘనంగా ముగించి కొత్త ఏడాది 2024 సంవత్సరం తొలిరోజు పిఎస్ఎల్వి C-58 ప్రయోగాన్ని గ్రాండ్ సక్సెస్ చేసి వెల్కమ్ చెప్పింది. ఇంతకీ ఏంటి పిఎస్ఎల్వి C-58? పిఎస్ఎల్వి C-58 ద్వారా బ్లాక్ హోల్స్పై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగానే ఎక్స్రే పొలారిమెట్రీ ఉపగ్రహాన్ని ఇది అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. షార్ నుంచి ఉదయం 9:10 పిఎస్ఎల్వి C-58 లింగిలోకి దూసుకెళ్లింది. December 31 ఉదయం 8:10 కౌంట్ డౌన్ ప్రారంభం అవ్వగా 25 కౌంట్ డౌన్ అనంతరం January 1 ఉదయం 9:10 షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి రాకెట్ నింగిలోకి ఎగిరింది. నింగిలోకి దూసుకెళ్లిన 21 ఎక్స్పో షాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. ఎక్స్పో షాట్ ద్వారా అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్, పాలపుంతలు, ఎక్స్రే కిరణాలపై పరిశోధన చేయనున్నారు. వచ్చే 5 పాటు ఎక్స్పో షాట్ సేవలు అందించనుంది. ఇప్పటి వరకు 59 పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలు జరగ్గా దీంతో అది 60 చేరుకుంది. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై దృష్టి సారించిన గత మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసేందుకు ఎక్స్రే మూలాలను అన్వేషించడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా 480 ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. ఈ ఎక్స్పో శాట్తో పాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-58 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్పో షాట్తో పాటు మొత్తం 10 బుల్లి ఉపగ్రహాలను కూడా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అంతరిక్ష రహస్యాల కోసం ఈ ఎక్స్పో షాట్ను రూపొందించారు. ప్రయోగిస్తున్న తొలి పొలారిమెట్రీ మిషన్ ఇదే. అమెరికాకు చెందిన నాసా 2019 చేపట్టిన ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ తర్వాత మరో దేశం చేపడుతున్న పొలారిమెట్రీ మిషన్ ఇదే కావడం విశేషం. అలా ఇస్రో ఈసారి న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. భారతదేశ ప్రజలందరికీ కొత్తగా విష్ చేశారు. ఇస్రో ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని, గతేడాది కన్నా మరింత సక్సెస్ రావాలని కోరుకుందాం.